जय श्रीमन्नारायण उग्रं वीरं महाविष्णुं जलन्तं स्रोतोमुखं नृसिंहं भीषणं भद्रं मृत्युं क्षणवाम्यहं श्रीगुरुभ्यो नमः। 13 ఏప్రిల్ 2021 మంగళవారము ఈరోజు ఉగాది పండుగ అందరికీ ముందుగా ఉగాది పండుగ శుభాకాంక్షలు స్వస్తి శ్రీ ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసము శుక్లపక్షము పాడ్యమి ఉదయం 8:35 వరకు ఉంటుంది। నక్షత్రము అశ్విని నక్షత్రము పగలు 12:59 వరకు ఉంటుంది। ఈరోజు దుర్ముహూర్తము ఉదయం 8:24 నుండి 9:12 వరకు ఉంటుంది। తిరిగి రాత్రి 10:46 నుండి 11:36 వరకు ఉంటుంది। యమగండ కాలము ఉదయం 9:00 నుండి 10:30 వరకు ఉంటుంది। రాహుకాలం పగలు 3:00 నుండి 4:30 వరకు ఉంటుంది। వర్జము రాత్రి 10:36 నుండి 12:19 వరకు ఉంటుంది। జై శ్రీమన్నారాయణ। ఇప్పటివరకు పంచాంగ వివరాలు తెలుసుకున్నాము, ఇక ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకుందాము। మేషరాశి, ఈరోజు మేషరాశి వారికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు, చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది, ఆర్థికంగా అనుకూలత పెరుగుతుంది, నూతన వస్తు వాహన లాభాలు పొందగలుగుతారు, బంధుమిత్రుల నుంచి ఆహ్వానాలు అందుతాయి, వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి। వృషభ రాశి, ఈరోజు వృషభ రాశి వారికి మిత్రులతో స్వల్ప వివాదాలు ఉంటాయి, వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది, పనులలో మరింత ఒత్తిడి పెరుగుతుంది, వృత్తి వ్యాపార వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టపోతారు, ఆధ్యాత్మిక చింతన పెంచుకున్నట్లయితే మంచి కలుగుతుంది, ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరుగుతాయి। మిథున రాశి, ఈరోజు మిథున రాశి వారికి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది, నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి, సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి, దూరపు బంధువుల కలయికతో ఆనందం కలిగిస్తుంది, వ్యాపారాలలో వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు లభిస్తాయి। కర్కాటక రాశి, ఈరోజు కర్కాటక రాశి వారికి వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది, సమాజంలో పెద్దవారి నుండి ఆహ్వానాలు అందుతాయి, రుణగ్రస్తుల నుండి రావలసిన ధనము అందే అవకాశములు కూడా కలవు, గృహమున శుభకార్యాలు నిర్వహణ కోసం చర్చిస్తారు, ఉద్యోగాలలో సమయాలు మీకు పని భారం కొంత తగ్గే అవకాశములు కూడా కలవు, వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకోగలుగుతారు। సింహరాశి, ఈరోజు సింహరాశి వారికి సోదరుల నుండి స్థిరాస్తి సంబంధిత ఒత్తిడి పెరిగే అవకాశములు ఉన్నాయి, ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి, వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి, ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు విఫలమవుతాయి, ఆకస్మిక ప్రయాణాలు చేసే అవకాశములు ఉన్నాయి, సంతానపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి। కన్యారాశి, ఈరోజు కన్యారాశి వారికి ఇంట బయట పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి, చేపట్టిన పనులు వ్యయ ప్రయాసలతో గాని పనులు పూర్తి కావు, బంధుమిత్రుల మాటలతో విభేదిస్తారు, వృత్తి వ్యాపారమున ఆలోచనలో స్థిరత్వం ఉండదు, ఉద్యోగ విషయాల్లో స్వల్ప సమస్యలు ఎదురవుతాయి। తులారాశి, ఈరోజు తులారాశి వారికి గృహమున సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది, జీవిత భాగస్వామితో దైవ దర్శనం చేసుకున్నట్లయితే మంచి కలుగుతుంది, వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది, నూతన కార్యక్రమాలు ప్రారంభ దిశగా సాగుతాయి, ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో ఉన్న మనస్పర్ధలు తొలగే అవకాశములు కలవు।
వృశ్చిక రాశి. ఈరోజు వృశ్చిక రాశి వారికి అవసరానికి సన్నిహితుల నుండి సహాయం అందుతుంది. వ్యవహారాలలో అప్రయత్నంగా విజయం సాధించగలుగుతారు. ఆకస్మిక ధనప్రాప్తి సూచనలు కూడా ఉన్నవి. పాత విషయాలు గుర్తు చేసుకోగలుగుతారు. వ్యాపార ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి. విద్యార్థుల శ్రమకు తగిన ఫలితం పొందగలుగుతారు. ధనస్సు రాశి. ఈరోజు ధనస్సు రాశి వారికి ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొన్నట్లయితే మంచి కలుగుతుంది. వ్యాపార ఉద్యోగాలలో నూతన సమస్యలు ఉత్పన్నమవుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. మకర రాశి. ఈరోజు మకర రాశి వారికి దూర ప్రయాణం సూచనలు ఉన్నవి. రుణదాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చేయలేరు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలు మరింత పెరుగుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ముఖ్యమైన పనుల్లో అన్నీ కూడా మందకోడిగా సాగుతాయి. కుంభరాశి. ఈరోజు కుంభరాశి వారికి అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ విషయంలో అధికారుల నుండి శుభవార్తలు అందుతాయి. మీనరాశి. ఈరోజు మీనరాశి వారికి ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో శ్రమ మరింత పెరుగుతుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపార వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం కావు. ఉద్యోగమున ఒత్తిడి పెరుగుతుంది. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు ద్వాదశ రాశుల వారి ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకున్నాము. ఈరోజు ఉగాది పండుగ. ఉగాది పండుగ సందర్భంగా అందరూ కూడా మీ ఇళ్లలో అన్ని దర్వాజలకు కూడా మామిడి తోరణాలు కట్టుకోవాలి. ఈరోజు అలా కట్టడం వల్ల లక్ష్మీప్రదము. అంతేకాకుండా ఈరోజు మీ ఇంటికి పైన రైలింగ్ ఉంటే ఎక్కడైనా సరే, లేదా స్లాబు ఎక్కడో దేరా లేదా కింద అయినా సరే, దారంతో మూడు చుట్లు చుట్టి, ఇంటి చుట్టూ మూడు చుట్లు చుట్టి దానికి ఎనిమిది దిక్కుల తూర్పు వైపు, ఆగ్నేయం వైపు, దక్షిణం వైపు, నైరుతి వైపు, పడమటి వైపు, వాయువ్యం వైపు, ఉత్తరం వైపు, ఈశాన్యం వైపు, ఇలా ఎనిమిది దిక్కులలో రెండు రెండు చొప్పున పసుపు కొమ్ములు కట్టినట్లయితే కనుక ఇంకా శుభప్రదము. అలాగే ఈరోజు ఉగాది పండుగ విశేషము ఏంటంటే, అందరూ కూడా కొత్త బట్టలు ధరించి స్వామి దగ్గరికి ఇంట్లో ఉన్న దేవుడి సన్నిధిలో నమస్కారం చేసుకొని ఉగాది పచ్చడి చేసుకోవాలి. ప్రతి ఇంటా కూడా అందరూ జరుపుకుంటారు ఆల్రెడీ. ఉగాది పచ్చడిలో కలిపేటివి ఏంటంటే, కొత్త చింతపండు, బెల్లము, వేప పువ్వు, మామిడికాయ ముక్కలు చిన్నగా, అందులో మిరియాల పొడి, కొద్దిగా కొబ్బరి పొడి కూడా కొందరు వేస్తారు. కొందరు పుట్నాలు కూడా వేసుకుంటారు. ముఖ్యమైన మాత్రం పులుపు, తీపి, వగరు, చేదు. ఇది ఉగాది పచ్చడి విశేషము. ఈ విధంగా చేసుకొని స్వామి దగ్గర పెట్టి మూడుసార్లు స్వామికి నివేదనగా చూపించి అందరూ కూడా ఉగాది పచ్చడి తీర్థంలా స్వీకరించాలి. జై శ్రీమన్నారాయణ. మరి ఇంకొకసారి అందరికీ కూడా ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు పంచాంగ వివరంలో రాశి ఫలితాలు తెలుసుకొని ఈ పరిహారం పాటించిన వాళ్ళందరూ కూడా సుఖ సంతోషాలతో తృతూకుతూ ఉండాలని మంగళాశాసనం చేస్తున్నాము. ఆ కలియుగ దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి కృపాకటాక్షాలు మీకు, మీ కుటుంబ సభ్యులకు, ఆ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కృపాకటాక్షాలు
మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.